మనం మన రాజ్యాంగం కార్యక్రమానికి స్వాగతం. ఇంతవరకు ఫండమెంటల్ రైట్స్ మన భారత పౌరులకు ఎలా ఉన్నాయని తెలుసుకున్నాం. రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హక్కులు పౌరులకి ఇవ్వబడ్డాయి అనేది. దీంట్లో చాలా ముఖ్యమైనది మత స్వాతంత్రములకు గల హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇది ఆర్టికల్ 25 దాని నుంచి మతం ఆచరించడం, ఎవరి మతం, రకరకాల మతాలు ఉన్నాయి, అంచేత మత స్వేచ్ఛ, మతాన్ని అవలంబించడం, మత మార్పిడి అన్నిటికీ స్వేచ్ఛ ఉంది. నేను నాకు ఫలానా మతాన్ని నేను ఆచరిస్తాను లేదా ఫలానా మతంలో మారుతాను అనడానికి వాడు స్వేచ్ఛ పడింది, స్వేచ్ఛ ఉంది. అంచేత దీనికి ఏది స్వేచ్ఛ, మతం అవలంబించడం. నేను మతాన్ని ఫలానా మతాన్ని నేను పాటిస్తాను, మతగా ఆచారాలని, సాంప్రదాయాలని, పూజల్ని నేను ఆచరిస్తాను అంటే దీనికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇది రాజ్యాంగపరంగా చట్టబద్ధము చేయబడింది. రాజ్యాంగబద్ధంగా ఉంది వాళ్ళకి హక్కు. దాని ఆర్టికల్ 25 ప్రకారంగా అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీడమ్ కన్సైన్స్, నీ మనస్సాక్షిగా, అంతరాత్మ అంటే వాళ్ళ మనస్సాక్షిగా మరి స్వేచ్ఛగా మతావలంబన ఆచరణకు మరియు ప్రచారంలోకి హక్కు ఇవ్వబడింది. ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్, కన్సైన్స్, నీ మనస్సాక్షిగా అంతరాత్మని అంతరాత్మన మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షిగా మనసు చెప్పిన ప్రకారంగా వాళ్ళ మతాన్ని ఆచరించడానికి అలాగే మత ప్రచారం చేయడానికి హక్కు ఇవ్వబడింది ఆర్టికల్ 25. అరంగమాట ప్రజాశాంతికి, నైతికతకు మరియు ఆరోగ్యమునకు మరియు ఈ భాగంలోని ఇతర నిబంధనలు లోబడి అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యమునకు మరియు తనకు అవిష్టమైన మతం స్వేచ్ఛగా అవలంబించడకు మరి ఆచరించుటకు మరి దాన్ని ప్రచారం చేయుటకు ప్రజలందరికీ సమాన హక్కులుండును అని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ తెలుగు చెప్పాలంటే మత స్వేచ్ఛ, మతావలంబన. ఈ ఆర్టికల్లో ఏది, దీంట్లో ఏది కూడా మతాచరణకు సంబంధించి ఏదైనా ఆర్థిక, విత్తీయ, రాజకీయ లేక ఇతర లౌకిక కార్యక్రమం కనుమొచ్చు లేక పరిమితపరుచుతున్న సాంఘిక సంక్షేమకు, సంస్కరణకు లేక సార్వజనిక స్వభావం గల హిందూ మత సంస్థల్లో హిందువుల్లోని అన్ని తరగతులకును, శాఖలకును ప్రవేశం కలిగించే నిబంధన చేయుచున్న ఏదైనా ప్రస్తుత శాసన అమలు భంగం కలిగించదు లేక అట్టి శాసనం చేయటం నుండే ప్రభుత్వం నివారించదు. ఇక ఈ రకంగా 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇవ్వబడింది. ఏదైనా నిశ్చయం తీసుకుని అది ఏ మతం కావచ్చు. అలాగే ఆర్టికల్ 26 అక్కడేమో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, నీ మనస్సాక్షిగా నీకు ఇష్టమైన మతాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఇవ్వబడింది. అలాగే ఆర్టికల్ 26 ప్రకారంగా మత వ్యవహార నిర్వహణకు స్వాతంత్ర్యము, ఫ్రీడమ్ ఆఫ్ మేనేజ్ రిలీజియస్ ఎఫైర్స్, ఫ్రీడమ్ నీ మత దాంట్లోనే 25 ప్రకారం 25లో మత ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. కానీ ఇంకా స్పష్టత కోసమని ఆర్టికల్ 26లో మత వ్యవహార నిర్వహణకు స్వాతంత్ర్యము, ప్రజాశాంతికి, నైతికతకు మరియు ఆరోగ్యముకు లోబడి ప్రతి మత శాఖ లేదా అందరి ఏదైనా ఉపశాఖ మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించడకు మరి నిర్వహించడకు ఆర్టికల్ 26 ప్రకారంగా వాళ్ళకి హక్కు ఇవ్వబడింది. ఎవరైనా మత సంస్థలు ఏర్పరచుకు. అలాగే మత విషయాల్లో స్వీయ వ్యవహారం నిర్వహించుటకు, చరాస్తులను కలిగి ఉండుటకు, ఆర్జించుటకు, చట్ట ప్రకారములకు చరాస్తుల నిర్వహణకు హక్కు కలిగి ఉంట. ఈ రంగా ఆర్టికల్ 26 ప్రకారంగా మత సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆ మత సంస్థలు ఆస్తులని నెలకొల్పుకోవడానికి కూడా హక్కు ఇవ్వబడింది ఆర్టికల్ 26 ప్రకారం. మన రాజ్యాంగబద్ధంగా వ్యక్తిగతంగా ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, వాళ్ళు ఇష్టంగా ఆ మతం అది ఇంకో మతంలో చేరవచ్చు, అది ఆర్టికల్ 25. ఆర్టికల్ 26 మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ మతంగా లేదు, ఆ హక్కు ఉంది. నువ్వు ఈ మతం సంస్థ ఏర్పడడానికి వీల్లేదు, నువ్వు ఆస్తులు సంపాదించడం వీల్లేదు, కూడబెట్టడానికి వీలేదు అనడానికి వీలు లేదు. అందరు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కు ఇవ్వండి. ఇక ఆర్టికల్ 27
ఆర్టికల్ 25 ప్రకారంగా ఏదైనా నిర్దిష్ట మతం లేక మత శాఖను ప్రోత్సహించుటకు లేక పోషించుటకు ఖర్చులను భరించుటకు నిర్దిష్టమైన పన్నులను చెల్లించవలసినగా ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. ఆర్టికల్ 28 కొన్ని విద్యా సంస్థల్లో మత బోధన లేక మతారాధన పూజాధికములు జరిగినప్పుడు హాజరుకు సంబంధించి ప్రాతించము. కొన్ని కాలేజీలు ఉంటాయి, మత సంబంధమైన కాలేజీలు, మతమైన విద్యా సంస్థలు ఉంటాయి. దాంట్లో వాళ్ళు మత బోధన చేస్తారు, మతారాధన చేస్తారు. అప్పుడు అక్కడ విద్యార్థుల్ని ఫోర్స్ చేయడం, దాంట్లో ఉండాలా, ఆ ప్రార్థనలు పాల్గొనాలా లేదా లేదా ఆ మతాన్ని గురించే మాట్లాడాలన్నదా, దానికి సమస్య ఏంటంటే పూర్తిగా ప్రభుత్వ నిధులతో పోషింపబడుతున్న ఏ విద్యా సంస్థలను ఎట్టి మత బోధ చేయరాదు. ప్రభుత్వం నడుపుతున్నది ఏ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీల్లో ఏ మతాన్ని బోధించడానికి వీలు లేదు. ఫస్ట్ ధార్మిక సంస్థలు నడిపేవి కానీ ఉంటాయి, కానీ ప్రభుత్వపరంగా అలాగే ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం గ్రాంట్స్ ఇస్తుంది కొన్ని స్కూల్స్కి, కొన్ని కాలేజీలకి, కొన్ని సంస్థలకి ప్రభుత్వం గ్రాంట్స్ ఇచ్చే దాంట్లో కూడా ఎవరు కూడా మత బోధన చేయడానికి వీలు లేదు, మత ప్రచారం చేయడానికి వీలు లేదు. ఆ విద్యా సంస్థల ద్వారా మతాన్ని బోధించడానికి వీలు లేదు, స్పష్టంగా తెలుసుకోండి. అంతేగాని మేము కా మీకు ఇక మత బోధన చేస్తున్నాము, మీరందరూ ఫలానా మతస్థులుగానే ఉండాలి, ఆ మతాన్ని ఆ ప్రార్థన చేయాలి అన్నది లేదు. అంచేత ప్రభుత్వ స్కూల్స్లో కానీ, ప్రభుత్వ కాలేజీలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ మతపరమైనటువంటి ప్రార్థనలు, బోధనలు, మత ప్రచారం పనికిరాదు. అలాగే ఎవరిని ఫోర్స్ చేయడానికి వీలు లేదు, అసలు అవి పనికిరాదు, ఫోర్స్ చేయకూడదు. తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఇలా చేయాలనే వీలు లేదు. ఈ రంగా స్పష్టంగా అనమాట, ఎంత స్పష్టంగా రాజ్యాంగంలో చేయాలి, ఎవరిష్టం వాళ్ళది. అంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుని, ధార్మిక సంస్థలు పెట్టుకుని పెట్టుకోనండి, ప్రభుత్వపరంగా జరిగే దాంట్లో మాత్రం మత ప్రచారం కూడదు, ఎవరిని ఫోర్స్ చేయడం వీల్లేదు. అది ఏది మతబోధన చేయాలి. ఆర్టికల్ 28లోనే ఉన్న మతబోధన జరగవలన ఆపేక్షించిన ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏ విద్యా సంస్థకు వర్తించదు. అలా కాకుండా ధార్మిక సంస్థలు వాళ్ళు మునిగి పెట్టారు, ప్రభుత్వం ఏ రంగా వాళ్ళు సహాయం చేయదు, అలాంటి చోట్ల కానీ చేసుకోవచ్చు. ఒక ధార్మిక సంస్థ అది కేవలం ప్రైవేటు, ఏ ప్రభుత్వం ద్వారా ఏం చేసుకోవట్లేదు, వాళ్ళు ఏదైనా మత ప్రచారం చేసుకోండి, వాళ్ళు మత ప్రచారం చేసి, కానీ ప్రభుత్వం నడుపుతుంది, కానీ ప్రభుత్వం సహాయం పొందే స్కూల్స్ మాత్రం, కాలేజీలు మాత్రం, సంస్థలు మాత్రం చేయడానికి వీల్లేదు. రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొంది, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా అలా ఫోర్స్ చేస్తే మాత్రం వెంటనే రాజ్యాంగ ఉల్లంఘన కింద తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం చే గుర్తింపబడి లేక ప్రభుత్వ నిధులు సహాయం పొందుతున్న ఏదైనా విద్యా సంస్థలో హాజరుకుతున్న ఏ వ్యక్తినైనా మత బోధనలో పాల్గొనవలసినగా లేక అటు సంస్థలు పని దానికి సంబంధించిన ఏదైనా ఆచరణలు రుజువుపి మతారాధనకు హాజరు కావాలని లేదా అతను సంబంధించిన తప్ప కోరరాదు, ఎవరిని కూడా పూర్తి చేయడానికి లేదన్న. ఇక 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్ పై వ్యాఖ్యానం వాటి తెలుసుకున్నాం. 25 నుంచి 28 దాకా మనం తెలుసుకున్నాం. 25 ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చారు, అలాగే 26లోనేమో ఫ్రీడమ్ ఆఫ్ మేనేజింగ్ రిలీజియస్ ఎఫైర్స్ ఇచ్చాడు, 27లోనేమో మతం ప్రోత్సహించడానికి పన్నులు చెల్లింపు ఉంది, 28 అయితే కొన్ని విద్యాసంలో మత బోధన పనికాదు వచ్చింది. వీటి గురించి ఏమిటి, వీటి మీద వ్యాఖ్యానం ఏంటంటే, భారతదేశం మత ప్రేమే లేని లౌకిక రాజ్యం. మత ప్రేమం అంటే గవర్నమెంట్ వ్యవహారాల్లో మత ప్రేమే లేదు, గవర్నమెంట్ ఏ మతాన్ని ప్రోత్సహించదు, ప్రభుత్వ వ్యవహారాలు ఏవి కూడా మతానికి సంబంధించినవి కాదు. ఈ విధంగా భారత రాజ్యాంగ ప్రస్తావన ప్రియాంబుల్లో పేర్కొనబడింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రస్తావనలో మత ప్రమేయం లేని రాజ్యము అంటే లౌకిక రాజ్యము, సెక్యులర్ స్టేట్ అని పదవిని చేర్పించడం జరిగింది. లౌకిక రాజ్యం అనగా అన్ని మతాల పట్ల తటస్థ భావము, నిష్పాక్షికత, న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ కలిగి ఉంటాయని అర్థము అని పిలిచింది అన్నమాట. సెక్యులరిజం అంటే న్యూట్రాలిటీ అండ్ ఇంపార్షియాలిటీ అని అర్థం. లౌకిక రాజ్యం మనిషికి మనిషికి మధ్య గల సంబంధాలను చూస్తుందే కానీ మనిషికి భగవంతుకి మధ్య సంబంధాన్ని పట్టించుకోదు. అంటే మతం అనేది మనిషికి మతానికి గల సంబంధం తెలుస్తుంది,
కానీ లౌకిక రాజ్యం ఒక మనిషి ఒక మనిషి ఉన్న సంబంధాన్ని మానవ సంబంధాలనే చూస్తుంది కానీ మానవ సంబంధాల్లో సామరస్య సహకారము సహనమే చూస్తుంది కానీ మతాల మధ్య సహకారము సహనము దాని గురించి దాని సంబంధం లేదు. అంచేత లౌకికత్వం అంటే మతం మతం ప్రేమే, ఆ వ్యవహారం మత ప్రేమ లేదు. అంచేత వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి మామూలుగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తారంటే సెక్యులరిజం అంటే లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలని సమానంగా చూడడము, వాళ్ళ ఏ మతం అని అనవసరం, కానీ నాట్ ఎగ్నిస్ట్ రిలీజియన్ అని అంటున్నారు దాని వ్యాఖ్యానం. ఇప్పుడు ఇచ్చే వ్యాఖ్యానం అంటే సెక్యులరిజం దాని వ్యాఖ్యానం నడుస్తున్నారంటే సెక్యులరిజం నా లౌకిక అంటే వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు రిలీజియన్, వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు గాడ్, వీఆర్ నాట్ ఎగ్నిస్ట్ టు ఎనీ రిలీజియస్ రిచువల్స్. అది అవన్నీ ఇండివిజువల్గా ఉంటాయి. అంచేత అదే రష్యన్ కాన్స్టిట్యూషన్ అనుకోండి, దట్ ఎథిస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నారు రష్యన్ కాన్స్టిట్యూషన్. ఆ రష్యన్ కాన్స్టిట్యూషన్ ఎత్తేయండి ఎగ్నిస్ట్ టు గాడ్, ఎగ్నిస్ట్ టు రిలీజియన్, ఏ రకంగా కూడా ఇవి లేని వరకు గాడ్ని లేకుండా చేసుకుంటాం, గాడ్ యొక్క వ్యవహారం లేకుండా చేస్తాం, రిలీజియన్ లేకుండా చేస్తాం, రిలీజియన్ సంబంధించిన విషయాలు ఏ వాటిని కూడా ప్రోత్సహించాం అని. భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అని చెప్పిన చోట ఏం చేశారంటే అన్ని మతాలు మాకు సమానం కనుక అన్ని మతాలు వాళ్ళు పెరగడానికి వాళ్ళు ఏ పని చేసుకున్నా వాళ్ళు ఏ రకంగా తీసుకున్నా వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ రాజ్యాంగం ఏం చేసుకున్నా మేము ఊరుకుంటాం. ఏ మతం అయినా అది ఈ మతం కావచ్చు ఆ మతం కావచ్చు ఏ మతం అయినా వాళ్ళ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చు, పెంచుకోవచ్చు, సమస్యలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ రంగా మత ప్రచారం చేసుకోవడానికి మతాన్ని పెంచుకోవడానికి అది సోవియట్ రాజ్యాంగం వచ్చారు కదా ఎథిస్ట్ కాన్స్టిట్యూషన్. స్టాలిన్ అప్పుడు కూడా ఆమెను ఎత్తిష్టాడు, లెనిన్ ఆమెను ఎత్తిష్టాడు, ఎత్తిష్టని చెప్పి మతాన్ని పూర్తిగా మతం లేకుండా మతం అనేది అసలు అనవసరం, కార్ల్ మార్క్స్ మతం మత్తు ఉందని చెప్పాడు. మా అంచేత వాళ్ళు ఒక మార్క్సిజం ప్రకారంగా వాళ్ళు కాన్స్టిట్యూషన్ వాళ్ళు వ్యవహారాలు చేసిన మీ రిలీజియన్ పాయింట్ వచ్చే కల్లా దర్ ఎగెన్స్ట్ రిలీజియన్, ఎగెన్స్ట్ గాడ్. మనకి ఇక్కడేం చెప్తున్నారంటే భారత రాజ్యాంగం అనేది అన్ని మతాలకి అన్ని గాడ్స్కి అన్నిటికి సమానమైన గౌరవం, తటస్థ ప్రభుత్వ మాత్రం తన విషయంలో మాత్రం తటస్థంగా ఉంటుంది, మీరు పెంచుకోండి మీరు చేసుకోండి మీ సంస్థలు పెట్టుకోండి మీరు చేసుకోండి అని అని వీళ్ళు వ్యాఖ్యానం ఇస్తున్నారు. అంతే దిస్ నాట్ ఎథిస్ట్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం సెక్యులర్ అన్నప్పుడు కూడా దిస్ ఇస్ నాట్ ఎగ్నిస్ట్ టు గాడ్, నాట్ ఎగ్నిస్ట్ టు గాడ్, నాట్ ఎగ్నిస్ట్ టు రిలీజియన్ అనేది ఇక ఈ రాజ్యాంగవేత్తలు ఇచ్చేయండి దానికి సంబంధించిన భాష్యం అన్నమాట. భారత రాజ్యాంగంలో ప్రస్తావన పెరిగిన లౌకిక అనే పదం గురించి సుప్రీంకోర్టు సెయింట్ జేవియర్ కాలేజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో ఇలా వివరించినమాట. ఏం వివరించింది సుప్రీంకోర్టు వివరించింది అంటే సెక్యులరిజం సెక్యులర్ స్టేట్ అని దానికి వివరించినట్టే రాజ్యము లౌకిక స్వభావంలో ఎట్టి నాస్తికత లేదు. సెక్యులరిజం అన్నట్లయితే ఎథిస్టిక్ సెక్యులరిజం కాదు. లౌకికత్వం అంటే భగవంతునిపై ద్వేషం కానీ భగవంతుని పట్ల అనుకూలత కానీ చూపిన స్వభావము. అంటే మాకు గాడ్తో ప్రేమ లేదు, మేము గాడ్ని వ్యతిరేకించము గాడ్నేమో సమర్థించము రెండూ లేదు. ఇది భక్తుని భగవంతుని పట్ల వైరము గల వ్యక్తిని ఒకే విధంగా చూస్తుంది. ఒక పక్కేమో మతం మతం అవలంబకుని ఒకలా కాన్స్టిట్యూషన్ని, రెండో పక్క దేవుణ్ణి నమ్మవాడిని మతాన్ని నమ్మని వాడిని కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒకటేలా చూస్తాం. నాస్తికుణ్ణి ఒకటేలా చూస్తాము, ఆస్తికుణ్ణి ఒకేలాగా చూస్తాము. భారత రాజ్యాంగ ప్రకారంగా నాస్తికునికి గౌరవం ఉంది, ఆస్తికునికి గౌరవం ఉంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో అన్నమాట. ఇది ప్రభుత్వ వ్యవహారంలకు నుండి ప్రభుత్వ వ్యవహారం నుండి భగవంతుని విషయాలను మినహాయించింది. ప్రభుత్వ వ్యవహారంలో మాత్రం ఏది భగవంతు ప్రేమే ఉండదు, ఆ మతంతో ప్రేమే ఉండదు. ఏ వ్యక్తి కానీ అతను అవలంబిస్తున్న మతం కారణంగా అతని పట్ల వివక్ష చూపించరాదు. అతను క్రిస్టియన్ కనుక, అతను మామూలు కనుక, అతను హిందూ కనుక, అతను ఏదో ఇంకోటి కనుక అతన్ని వాళ్ళని వివక్ష చూపించాలి. ఎవరు ఏ మతం ఇస్తున్నారో అవలంబించవచ్చు. న్యూట్రాలిటీ అన్నట్టుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి సెక్యులరిజం దాని గురించి సుప్రీంకోర్టు వచ్చినటువంటి వివరణ అన్నమాట. ఆర్టికల్ 25
ఇది ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనుసరించి స్వాతంత్ర్యము స్వేచ్ఛాయుత మతావలంబన ఆచార ప్రచారమునను గురించి వ్యవహరిస్తుంది. 25 విషయం మాత్రం మనస్సాక్షి ప్రకారంగా స్వాతంత్ర్య పొందడానికి స్వేచ్ఛగా మతావలంబన ఆచార ప్రచారం జరుగుతుంది. ఆర్టికల్ 26 ఏం చేసింది, ఇది మత వ్యవహారాల నిర్వహణ స్వాతంత్ర్యములను ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ గురించి వివరిస్తుంది. ఇది ఏదైనా ప్రత్యేక ఆర్టికల్ 27 అయితే ఇది ఏదైనా ప్రత్యేక మతం వర్ధిల చేయడకు పన్నులు చెంపులకు స్వాతంత్ర్యం గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 28 ఇది మత బోధనకు హాజరు కావడానికి కొన్ని విద్యా సంస్థలు జరిగే మతాలను పాల్గొనడానికి స్వాతంత్రం గురించి వివరిస్తుంది. నాకు ఇష్టం అంటే వెళ్ళడం లేదు. అంచేత ఆర్టికల్ 25 ప్రకారంగా అంతరాత్మనుసరించి ప్రవర్తించే స్వాతంత్ర్యము స్వేచ్ఛగా మతావలంబన ఆచరణ మత ప్రచార స్వాతంత్ర్యము అని చెప్పి ఈ కన్సైన్స్ మనస్సాక్షి అనే ప్రకారంగా వారి ఇష్టం. అక్కడే ఎథిస్ట్కి అలాగే హ్యూమనిస్ట్లు కానీ వీళ్ళందరూ కూడా స్వేచ్ఛ మీ ఇష్ట ప్రకారం దేవుడు ఒప్పుకుంటూ ఒప్పుకోలేదు లేదు, నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు నమ్ముతావా నమ్మవా, నువ్వు భగవంతుని ఆరాధిస్తా ఆరాధించవా, నువ్వు మతాన్ని ఒప్పుకుని ఒప్పుకోవా, అది నీ స్వేచ్ఛ. కానీ అదే సమయంలో మత ప్రచారానికి మతావలంబులకు కూడా సమాన స్వేచ్ఛ ఉంది, నీకెంత స్వేచ్ఛ ఇవ్వబడుతుందో అలాగా. అంచేత సెక్యులర్ దాంట్లో ఆ రంగా చెప్పడం జరిగింది. అంచేత మనకి ఏదైనా హ్యూమనిస్టులు కానీ నేషనలిస్టులు కానీ ఎథిస్టులు కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటే 25th ఆర్టికల్ ప్రకారంగా మనస్సాక్షిగా నేను ఒప్పుకుంటాను పోను ఆ రంగా ఆ బేసిస్ నాచేయండి. ఈ వివరాలన్నీ మళ్ళీ మన వివరంగా తర్వాత తెలుసుకుందాం. అయితే అంతరాత్మ నుంచి స్వాతంత్ర్యము స్వేచ్ఛగా మతం ఆచరణ అంతరాత్మ నుంచి స్వాతంత్ర్యం కానీ వ్యక్తి తన ఆధ్యాత్మం వచ్చిన ఉపయుక్తంగా తన వాళ్ళు తీసుకుని చెప్పడం జరిగింది. మత మార్పిడి ప్రచారం, మత ప్రచారంలో మత మార్పిడి చేరి ఉందా, మత స్వాతంత్ర్యం హక్కు సంబంధించిన విచారం మొత్తం అన్నీ ఉన్నాయి. మొత్తం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా రకరకంగా ఉంది. ఈ రంగా రాజ్యాంగబద్ధంగా అనేకమైనటువంటి చెప్పడం జరిగింది. ఆ రంగా అన్ని రకాల రిలీజన్కి అందరికీ అన్ని రకాలు కూడా ఉందన్నమాట. దీనికి దీంట్లో అందుకంత ఆలయ ప్రవేశం హక్కు ఎవరి అంతే పలా కులస్తులు పలా మతస్థులు ఎవరికైనా ఆలయ ప్రవేశం హక్కు ఉంది. అలాగే వర్ణాంధ్రాలు మతాంధ్రాలకి హక్కు ఉంది. ఈ రంగం ఎన్నో రకాలుగా రాజ్యాంగబద్ధంగా అనేక ఇవ్వడం జరిగింది. మనం ఈ రంగం ఇంక ఎలా అయినా సరే దీని గురించి వివరంగా మనం చర్చించుకున్నాం. ఈ అంటే నాన్ బిలీవర్స్కి ఎథిస్ట్లకి రాజ్యాంగబద్ధంగా మనం ఏ రంగా రైట్స్ ఉన్నాయి, ఏ రంగం మనం పనులు చేయొచ్చు రాజ్యాంగబద్ధంగా. కాన్ వీ వాంట్ రిలీజియన్ లేనిటువంటి ఇప్పుడు సెక్యులర్ అనేది ఎలా ఉండాలంటే మతం అసలు ఏమాత్రం కూడా గవర్నమెంట్ ప్రోత్సహించకుండా స్థితికి రావాలి. ఈ మతాల వల్ల ఈ కులాల వల్ల వీటి వల్లే సమాజంలో మనుషుల మధ్య అడ్డుకోట్లు వస్తున్నాయి. అంచేత ఈ మతాలు కాకుండా సామాజిక న్యాయంతో అందరికి సమానంగా అది మత ప్రేమ కాకుండా మతాన్ని ప్రోత్సహించకుండా ఉండే ఎట్లయితే రష్యన్ కాన్స్టిట్యూషన్లో యాంటీ గాడ్ యాంటీ రిలీజియన్ ఎలా ఉందో ఆ వైపు మనం అంటే సెక్యులరైజేషన్ వైపుకి మనం వెళ్ళాలి. సెక్యులరిజం అనేది ఈ రంగా వీళ్ళు పరిమితి చేసే విధంగా సెక్యులరైజేషన్ వచ్చినట్లయితే అప్పుడు మనకు సరైన న్యాయం పౌరులందరికీ కలుగుతుంది, అంతా బాగుంటుంది మేడం. అంచేత ఆ రంగం బ్రాడ్గా ఉంచాలి. ఈ విషయం గురించి మనం వివరంగా డీటెయిల్గా ఈ విషయంలో మనం మన రాజ్యాంగం చేసి ఏ రంగా ఎథిస్టులకి నాన్ బిలీవర్కి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం ఏ రంగా మనం హక్కులు పొందగలం అనేది కూడా తెలుసుకుందాం. మరో ముఖ్య విషయంలో మరి ఆర్టికల్ 29 గురించి అల్పసంఖ్యాక వర్గ హితవుల పరిరక్షణ ఎలా ఉంటుంది ఇవి గురించి మనం ఆర్టికల్ 29 గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.